మీ పేరేంటి? మీ పేరేంటి? వరుణలత. ఆ మెదక్ నర్సాపూర్ నుంచి వచ్చాను బ్రదర్. మెదక్ మిది? అవును బ్రదర్. అవునా? ఇప్పుడు కూడా మూడో వారం బ్రదర్. మూడో వారమా? అవును బ్రదర్. మూడో వారం. ఎందుకు వస్తున్నారు రోజు? నాకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండే బ్రదర్. ఇక్కడ వచ్చిన తర్వాత 1 వీక్ ఏ బా తగ్గిపోయింది. నొప్పి అసలు లేదు, నడుము నొప్పి లేదు, పొత్తి కడుపు నొప్పి లేదు, అసలు ఏమీ లేదు. ఏ నొప్పి లేదు బ్రదర్. ఇప్పుడు బాగుంది బ్రదర్. కాళ్ళు కూడా బాగా నొప్పులు ఉండే, దాని గురించి మళ్ళీ ఒక 2-3 వీక్స్ వద్దాం అనుకున్నా. మీకు సొంతగా మేమైతే చెప్పాలి. ఓకే చెప్పండి, అసలు ఎందుకు వచ్చారు, మీకు ఏం బాధలు తగ్గినాయి ఇక్కడ? నాకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు బ్రదర్. ఆపరేషన్ చేయాలన్నారు. బాగా నొప్పి వస్తారా? ఏ హాస్పిటల్ అది? ఆంధ్రమేళ సభలో, నల్లకుంటలో. నల్లకుంట? నల్లకుంట విద్యానగర్ హైదరాబాద్ లో. నల్లకుంటలో అయితే మా ఆయన ఆర్టీసీలో చేస్తారనమాట. అక్కడ నుంచి ఆంధ్రమేళ సభకు రాశారు. అయితే అక్కడ వాళ్ళు డిఎన్సి చేసి అన్నారు అనమాట, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయమ్మా, నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే బాగవుతుంది అన్నారు. నేనేమో ఇంట్లో గ్యాస్పల్ ఛానల్లో చూసేసి ఇక్కడ వస్తే బ్రదర్ దగ్గరికి వస్తే నాకు స్వస్థత వస్తుంది అనేసి ఇక్కడ వచ్చా విశ్వాసంగా. నాకు ఒక 1 వీకే తగ్గిపోయింది. ఇప్పుడు 2-3 వీక్ బ్రదర్ ఇక్కడ రావడం. ఇప్పుడు మీరు వచ్చినందుకు హ్యాపీయా? హ్యాపీగా ఉంది బ్రదర్. ఓకే, చాలా హ్యాపీ. వాళ్ళన్నీ కూడా కొంచెం నొప్పి ఉండే, అసలు కింద కూర్చొని లేవలేను అసలు. అలాంటిది ఇప్పుడు బాగా ఇప్పుడు సార్ కూర్చొని మళ్ళా వచ్చిన రోజు కూడా చాలా లావుగా ఉన్నారు మీరు. లేవగలుగుతున్నారా? అందరూ జబ్బులు కొట్టి ప్రభుత్వం కూడా వచ్చారు. సిస్టర్ సిస్టర్ గారు చెప్పింది చాలా, ఎన్ని మందులకి ఏం తగ్గదు తెలుసు. అలాంటి బాధల్లో ఇక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ తోడుగొడును గాక.